అల్లు వారి ఇంట్లో గారాల పట్టి ఆఖరి బిడ్డ, కానీ మా ఇంటికి వచ్చేసరికి తనే పెద్ద కోడలు. ఇంటి పెద్ద బాధ్యతంతా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఆ సమయంలో మా చెల్లెళ్ళకు కానివ్వండి, మా తమ్ముళ్ళు కానివ్వండి, అమ్మా నాన్నలకు కానివ్వండి, అన్నీ తనే చూసుకునేది. మెడ్రాసులు అందరూ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అండ్ వాళ్ళు ఎవరెవరికి ఏం కావాలి, ఏంటి, ఎవరికి ఏ సమయంలో ఏమి అందివ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద పూర్తి బాధ్యత తీసుకున్న సురేఖకి క్షణం తీరుకుండేది కాదు. నేనంటారా, పూర్తి నా దృష్టి, నేను నా సినిమాల మీద అంత ఫోకస్ చేసి పెట్టడానికి ప్రధానమైన కారణం, నేను సక్సెస్ఫుల్ హీరోగా ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ. దానికి కారణం ఏంటంటే నేను ఏది పట్టించుకోనక్కల, నా తమ్ముడిని ఎలా చూసుకున్నావు, నా తమ్ముడికి ఏమి ఇస్తున్నావు, పండగ వస్తే ఏం బట్టలు కొంటున్నావు, నా చెల్లెలికి ఏం నగలు కొంటున్నావు, నా చెల్లెలు ఎలా చూసుకున్నావు, ఏ చెల్లెలు కొంటున్నావు, అమ్మకి ఇవన్నీ నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే పెద్ద బాధ్యత కదా. అండ్ అదేం లేకుండా 100% నేను నా సినిమాల మీద దృష్టి పెట్టడానికి, ఏమాత్రం నేను ఆలోచించకుండా నా కుటుంబం పట్ల ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ. కాబట్టి ఈ మహిళా దినోత్సవ రోజున సురేఖను కూడా మనస్ఫూర్తిగా ఎక్కువ పబ్లిక్లో నేను అభినందించలేదు, ఆ రకంగా సురేఖను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్తే నాకు ఎలా ఉంటుందో తెలియదు రియాక్షన్, అది పాజిటివ్గా ఉంటుందా, ఎమోషన్ అవుతుందా, నన్ను చాలా ఎంబారెస్ చేశారు అందరి ముందు అంటుందో తెలియదు, గాలికి వదిలేశారు. అలాగే నా చెల్లెలు వీళ్ళందరూ కూడా. అంటే ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సురేఖ తన గెస్చర్ ఎలా ఉంటుంది అంటానికి, కోకాపేటలో నాకు ఒక ఏదో యాకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఉండిన తర్వాత ఎప్పుడు ఏదో దాని ఏమంటారు, అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉందాము, పొలం పనులు చేసుకుంటున్నాము అనుకున్న భూమి రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలా వచ్చేసింది. ఒక్కొక్క ఎకరం అరుగు ఒకటి కొన్ని కోట్లు పెరిగిపోయింది. అండ్ నా చెల్లెలకి నేను కూర్చునమ్మా కూర్చో, నా చెల్లెలకి నేను అంతకుముందు ఎప్పుడు చేశాను, వాళ్ళకి ఇళ్ళు కట్టించి పెట్టాను, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నేను చూసి పెట్టాను, వాళ్ళందరూ ఇప్పుడు స్థాయికి ఎదిగారు, నేను వాళ్ళకి ఏమి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అంత చక్కగా వాళ్ళందరూ ఉన్నారు. కానీ తను అంది, మనం అనుకోకుండా ఇంత భూమి అది పెరిగింది కాబట్టి ఎంతో కొంత మళ్ళీ చెల్లెలకు కూడా మనం ఇస్తే బాగుంటుంది కదా అంటే, ఏ మహిళ అయినా సరే నేను తప్పు పట్టాం కాదు, కానీ తనకి బిడ్డలు ఉన్నారు, అంత ఎదిగిన స్థలం, అంత పెరిగిన స్థలం ఉంటే తనకి తన బిడ్డలకి తన భర్తకి ఉంటుంది, కానీ ఇంత చేసినా మళ్ళీ ఆడపడుచులకు మళ్ళీ ఇవ్వడం ఏంటి అని అనుకుని ఉండొచ్చు, అనుకోవచ్చు, నేను తప్పు పడ్డం కాదు. అలా కాకుండా ఇస్తే బాగుంటుంది సలహా, బాగుంది కదా, కరెక్టే. రేపు వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళ జీవితంలో చూసుకుంటే వీళ్ళు హ్యాపీగా ఉండాలంటే కనుక ఆ భూమి ఉంటే ఎంత ఆసరాగా ఉంటుంది, మంచి సలహా ఇచ్చేవారక ఓకే అని అన్నాను. అయిపోయింది, నేను పనులు పడి మర్చిపోయాను. మళ్ళీ ఆగస్టు 22 మొన్న రక్షాబంధన్, అదే రోజు నా పుట్టినరోజు. వచ్చిన రోజున కొద్ది రోజులు ముందు గుర్తు చేసి ఇది త్వరగా చేయండి, లేకపోతే మళ్ళీ ఆ రోజున ఇవ్వకపోతే ఇది అందం ఉండదు, చేయాలనుకో చేయండి, ఆ 2 ఎకరాలు అలా ఇవ్వండి అని అని ఇంటికి అమ్మవారు వచ్చేలా చూసి గిఫ్ట్ డ్యూట్ అయ్యేలా చేసి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టే తన చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో నేను చెప్పడానికి చాలా గర్విస్తున్నాను.